Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఇక రఘురామ పనేనట. వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు అతి చేస్తున్నారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన తెగించినట్లే కనపడుతోంది. జగన్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడంపై వైసీపీ సీరియస్గా ఉంది. రఘురామకృష్ణంరాజును ఉపేక్షించే కొద్దీ ఇంకా చెలరేగిపోతారని భావిస్తోంది. మరోసారి స్పీకర్ను కలిసి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ ఆలోచన కూడా వేరేగా ఉంది. రఘురామకృష్ణంరాజు బీజేపీకి చేరువయ్యారు. ఆర్ఎస్ఎస్ నేతలను కూడా కలుస్తున్నారు. ఒక రకంగా బీజేపీలో ఆయన అనధికారికంగా ఉన్నట్లే. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి పాలైన నర్సాపురం పార్లమెంట్ ఎన్నికలకు ఉప ఎన్నికను తీసుకురావాలన్నది పార్టీ రాష్ట్ర నేతల ఆలోచనగా ఉంది. తిరుపతిలో ఓటమి పాలైన బలాన్ని నర్సాపురంలో చూపించుకోవాలని వారు భావిస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ జనసేన బలంగా ఉన్నాయి. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ జనసేన అభ్యర్థి నాగబాబుకు 2 లక్షల ఓట్లు పైగానే వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ బలహీనమైందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తిరుపతిలో విజయం వైసీపీకి దక్కినా వారికి ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండనివ్వకుండా ఉండేందుకు రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహించే నర్సాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే మంచిదని భావిస్తున్నారు. రఘురామకృష్ణంరాజుపై వైసీపీ కూడా సీరియస్గా ఉంది. ఆయన మాటల క్లిప్పింగ్లను ఇప్పటికే తీసిపెట్టుకున్న వైసీపీ తిరుపతి ఉప ఎన్నిక తరువాత మరోసారి స్పీకర్కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. పార్టీ సభ్యుడిగా ఉంటూ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇటు బీజేపీ ఆలోచన కూడా ఇలాగే ఉండడంతో రఘురామకృష్ణంరాజు విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటున్నారు.